అట్లనే సాగునీరు కూడా మళ్ళ కేసీఆర్ ఇస్తాడు అనే ఒక విశ్వాసం కలుగుతది. ఆ పని కూడా చేయండి అక్క అని చెప్పి ఇప్పుడే నేను అక్కను అన్నని ఇద్దరిని కూడా కోరడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే దశాబ్దాలు పనిచేయనోళ్ళు, దశాబ్దాలు కరెంటు ఇయ్యనోళ్ళు, దశాబ్దాల పాటు సతాయించినోళ్ళు, తాగునీరు ఇయ్యకుండా సతాయించినోళ్ళు, దశాబ్దాల పాటు కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి రాకుండా సతాయించినోళ్ళు ఇలా మళ్ళ వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ఒకడేమో నిరుద్యోగం మార్చంటాడు, ఒక ఆయనేమో నిరుద్యోగం మార్చంటాడు. నేను అడుగుతా ఉన్నా మీ మోడీ గారు చెప్పినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇచ్చింటే, 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు కనుక నువ్వు తెచ్చి ఉంటే ఎందుకు చేయాల్సి వస్తుంది నిరుద్యోగం మార్చు? ఎవరి మీద చేస్తున్నావు నిరుద్యోగం మార్చు? అక్కడ మోడీ మీద చేస్తున్నావా, ఇక్కడ కేసీఆర్ మీద చేస్తున్నావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొత్తం ఉన్న 6.5 లక్షల ఉద్యోగాలకు గాను మనం 2,20,000 ఉద్యోగాలకు ఇవాళ భర్తీ నడుస్తూ ఉంది. 130,000 ఉద్యోగాలు నింపేసినాం, ఇంకొక 82-83,000 ఉద్యోగాలు అది భర్తీ ప్రక్రియ నడుస్తున్నది. అవి నిండితే, ఆ ఉద్యోగాలు కూడా నింపితే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ దౌర్భాగ్యులే పేపర్ లీక్ చేస్తారు. వీళ్ళే అందులో పోయి టీఎస్పీఎస్సీలో దొరబడి 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్ చేసి గబ్బుగబ్బు చేసేది వీళ్ళే, మళ్ళీ బయటికి వచ్చి లొల్లి పెట్టేది వీళ్ళే. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేక ఏడ్చే దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఒక తెలంగాణలోనే ఉన్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడన్నా రాష్ట్రం బాగుపడితే, మన ప్రజలు బాగుపడితే సంబరపడతారు, సంతోషపడతారు. కానీ ఇక్కడున్న ప్రతిపక్షాలు మాత్రం పాలమూరు పచ్చబడుతుంటే, రంగారెడ్డికి నీళ్ళు వస్తుంటే వీళ్లకు కడుపు మండుతున్నది, ఇక్కడుండే మన పిల్లల కొలువులు వస్తుంటే, 2,20,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు నింపుతుంటే కడుపు మండి పేపర్ లీకేజీలు కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యపు ప్రతిపక్షం ఎక్కడన్నా ఈ దేశంలో ఉంటుందా ఆలోచన చేయండి. ఏ రంగాన్ని వదిలిపెట్టినాం మనం? సంక్షేమాన్ని వదిలిపెట్టినామా? రైతులను వదిలిపెట్టినామా? ఉపాధి కల్పనను విడిచిపెట్టినామా? ఐటీని విడిచిపెట్టినామా? పర్యావరణాన్ని వదిలిపెట్టినామా? ఎన్ని పనులు చేసింది ఈ ప్రభుత్వం 9 ఏళ్లలో? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇవాళ ఎవరెవరో వస్తారు, ఇదివరకు దశాబ్దాల పాటు ఏడిపించినోళ్ళు, దశాబ్దాల పాటు సతాయించినోళ్ళు, దశాబ్దాల పాటు కరెంట్ ఇయ్యక నీళ్ళు ఇయ్యక కన్నీళ్లు పెట్టించినోళ్ళు మళ్ళా వచ్చి డైలాగులు కొడితే దానికి పడిపోదామా? ఆలోచించండి. ఇట్లా పరిశ్రమలు ఇవాళ ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి స్టేబుల్ గవర్నమెంట్, రెండవది ఏబుల్ లీడర్షిప్. రెండు కూడా కేసీఆర్ గారి రూపంలో మనకున్నాయి కాబట్టి ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మనం గెలుసుడు ముఖ్యం కాదు, మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుడు ముఖ్యం కాదు, అదేదో అత్యసర మార్కులతో గెలుసుడు ముఖ్యం కాదు. 100 సీట్లు కొట్టి డంకా బజాయించి దేశం మొత్తం ముందు ఇవ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి హ్యాట్రిక్ కొడుతున్నాం, తప్పకుండా 100 సీట్లకు పైగా గెలిపిస్తున్నామనే ఒక కసితో కమిట్మెంట్తో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఈ పరిశ్రమలు, ఇక్కడ ఉండే ఈ వ్యవస్థ, నిర్మాణ రంగం ఇవన్నీ బాగుండాలి అంటే, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఏబుల్ లీడర్ ఉండాలి. ఒక పార్టీ వాళ్ళేమో మత పిచ్చోళ్ళు, వాళ్ళకు సందు దొరికితే హిందూ ముస్లిం పంచాయతీ, హిందూ క్రిస్టియన్ పంచాయతీ, ఈ పని తప్ప ఇంకోటి చేత కాదు. ఇంకొక మంచి